శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో సవితమ ఆధ్వర్యంలో చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ నాయకులు దాడి చేసిన దానికి నిరసనగా పెనుకొండ పట్టణంలో తన అనుచరులతో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆందోళనకు వద్ద వచ్చిన పోలీసులు బలవంతంగా ఆమెను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. జరుగుతున్న సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతూ, అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, రాష్ట్ర ప్రజలకు మీరు మేలు చేశారా, మేము మేలు చేశామనే దానిపై బహిరంగ సభకు చర్చకు రావడానికి మీరు సిద్ధమా, మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తడుగు వేశామన్నా పొరపాటున తప్ప తడుగు వేశామన్నా, రౌడీలకు రాజ్యమిచ్చి తగా పట్టమన్నా, రౌడీలకు రాజ్యమిచ్చి తగా పట్టమన్నా, చల్ నువ్వు ఒక్కడే వేల సైన్యమై వన్నావో చంద్రన్న, గట్టి రెప్పలా మము కాచినవు మా ధైర్యం నీవన్నా, మేము 6 కోట్ల మంది ఆంధ్రుడం చంద్రన్న వెంట రామధనుడం, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో, తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్న, మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నా. పొంగనూరుకు కూడా షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ ముందే అన్ని పర్మిషన్లు తీసుకొని అన్ని అనుమతులు తీసుకొని మేము చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోకి వెళ్తున్న సందర్భంలో పెద్దిరెడ్డి గారికి భయం పుట్టుకొని ముందుగానే రాళ్లు మారణాయుధాలతో సిద్ధంగా ఉండి మా కార్యకర్తలు మా నాయకులపై దాడులు చేయించటం ఇది ఏమన్నా భావ్యమా? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీ వైసీపీ కార్యకర్తల్ని గూండాలుగా మార్చేశారు. గూండాలు వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది పోయి వైసీపీ కార్యకర్తలు గూండాలుగా మార్చి పోలీసు వ్యవస్థని వైసీపీ కార్యకర్తలుగా మార్చేసినారంటే ఎంత ఈనానిది పరిస్థితులు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాదరణ చూసి భయం పుట్టుకొని ఇలా చిల్లర రాజకీయాలు చేయటం భావ్యమా? మీ వయసుకు న్యాయమేనా ఇది? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే చర్చకు రండి, మీరు ఏం అభివృద్ధి చేశారో చూపించండి. ఈరోజు మేము ధైర్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారంటే మేము అభివృద్ధి చేశాం అని ధైర్యంగా మేము చెప్పుకుంటున్నాం. చేతనైతే మీరు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలియజేయండి, తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అదరం బెదరం చెదరం దగ్గరలోనే నీ చీటి చింపేయడానికి నీ దౌర్జన్యాలు అరికట్టడానికి తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము నువ్వు ఎంత బెదిరించినా ఇంకా కసిగా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కబద్దార్.